క్రీస్తునందున పరిశుద్ధులందరికీ శుభములు వందనములు. ప్రేమైన భారతీయ సోదర సోదరిమణులారా, ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఇష్టపడుతున్నాను. బాధ్యత లేని యువత భారతవాణిని బలి చేస్తుందా? ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. ఈ ఛానల్ చూస్తున్న మీ అందరికి కూడా నాదొక విన్నపం. ఈ ఛానల్ని ఎంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియజేస్తున్నాను. అలాగే బెల్ ఐకాన్ మీరు ప్రెస్ చేస్తే మరిన్ని వివరాలను, నేను పెట్టే ప్రతి వీడియో గురించి, లైవ్ అప్డేట్స్ గురించి వస్తాయని తెలియజేస్తున్నాను. భారతదేశంలో లాక్డౌన్ అని ప్రకటించిన తర్వాత ఈరోజు ఉన్న యువత మరి విచ్చలవిడిగా రోడ్డు మీదకి వచ్చి, అలాగే ఇంటి పట్టునే వండుకుంటా వీధుల్లో, గ్రౌండ్లో మరి ఎలాంటి భయం లేకుండా ఆడుతున్న ఈ నేపథ్యంలో కరోనా వైరస్ ఎంత భయంకరంగా ప్రపంచ దేశాలని చుడుతూ అనేక మందిని బలిగొంటుందో తెలిసిన తర్వాత కూడా మరి ఏ ఒక్కరు కూడా భయం లేక ఈరోజు రోడ్ల మీదకి రావడం చూస్తుంటే నిజంగా భారతవాణిని బలి చేసేది వీరేమోనని అనిపిస్తుంది. ఈరోజు యువత ఇలా రోడ్ల మీదకి రావడానికి గల కారణం మితిమీరిన స్వేచ్ఛ. ఈరోజు ప్రతి వారు కూడా పాశ్చాత్య ధోరణిని అనుకరిస్తూ నేడున్న యువత మితిమీరిన స్వేచ్ఛ. ఈరోజు భారతవాణికి ముప్పుగా పరిణమించిందని ప్రతి వారు భావించాలి. ఎందుకంటే పాశ్చాత్య ధోరణి యొక్క విధానాలను భారతదేశంలో యువత కూడా అనుకరిస్తూ అనేక మందిని దెబ్బతీయడానికి, వారి ఆరోగ్యాలని కడుముట్టించడానికి సన్నద్ధులైనట్టుగా కనిపిస్తుంది. భారతదేశంలో ప్రధానమంత్రి అలాగే ముఖ్యమంత్రి ఒకవైపు రెండు చేతులు పెట్టి నమస్కరించి బ్రతిమలాడుతున్నా సరే వినట్లేదు. ఈరోజు పోలీసుల చేత అత్యధికంగా లాఠీ దెబ్బలు తింటుంది కూడా యువతైనని మీరు గమనించండి. ఏ పని లేకపోయినా బండి తీస్తూ మరి అనేక మందికి ఈ వైరస్ వాహకంగా వారు మారడానికి, రోడ్ల మీదకి రావడానికి కారణమవుతున్నారు. ఇకపోతే ఈరోజు ఉన్న యువతలో చాలామంది మరి కొంత మంచివారు కూడా లేకపోలేదు. అమెరికాలో న్యూయార్క్లో ఉన్న ఒక ఇద్దరు మందిని సమీకరించి రోడ్ల మీద ఉన్న వాళ్ళందరికీ కూడా మరి వృద్ధులకి ఆహారాన్ని, అలాగే వారి నిత్యావసరాలు పంచిపెట్టడం వార్తలు విన్నప్పుడు సంతోషం అనిపించింది. అలాగే మన భారతదేశంలో ముఖ్యంగా మన తెలుగునాట కూడా కొంతమంది యువకులు వారి గ్రామాల్లో కరోనా వైరస్ అరికట్టడానికి మరి కృషి చేస్తున్న వైన్ ఉన్న పేపర్లు చదివిన తర్వాత కూడా చాలా సంతోషం వస్తుంది. అయితే ఇంకా యువత చాలా ముందుకు రావాలి. ఈరోజు యువతే దేశానికి వెన్నుముక. ఈరోజు ఆ యువతే దేశం యొక్క వెన్నుముకను విరిచేసేవారిగా తయారయ్యారు. ఈ పరిస్థితి మారాలని మీకు మరొకసారి తెలియజేస్తున్నాను. యవనస్తులు ఏ రకంగా ఉండాలంటే బైబిల్ గ్రంథంలో రాయబడింది, నీ యవనం నుండి ఎవడు నిన్ను తృణీకరింపనీయకము అని పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి మొదటి తిమోతి పత్రిక 4:12 వచ్చి చెప్పడం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు నీ యువతని ఎవరు కూడా తృణీకరించకూడదు. ఎట్టిలలో పెరిగిపోతున్న మరణాలు కనుక ఒకసారి దృష్టి పెడితే 12% మరి అక్కడ మరణాలు యువతలోనే ఉన్నాయని మీరు గమనించాలి. వృద్ధులకి, పిల్లలకి కరోనా వైరస్ త్వరగా మరి వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుందని పత్రికల్లో, టీవీలో చెబుతున్న వార్తను చూసి వాళ్ళకే ప్రమాదం మాకు లేదనుకుంటున్నారు చాలామంది యువత. కానీ ప్రమాదం వారికే కాదు, యువత కూడా ఉందని ఇటలీలో మరి మరణిస్తున్న యువకుల శాతం చూస్తే మనకి ఆశ్చర్యం కలుగుతుంది. వారు చనిపోయిన వారి లిస్టులో కనుక చూస్తే 12% మరి వారేనని సంగతిని మీరు మర్చిపోకూడదు. అంతేకాకుండా యువత బాధ్యతంగా మెసులుకోవాలని, తిమోతి పత్రికలో పౌలు గారు చెప్పిన మాటలను క్రైస్తవులకే కాదు దేశవ్యాప్తంగా ఉన్న యవనస్తులందరికీ కూడా వర్తిస్తుందని తెలియజేస్తున్నాను. ఇలా బాధ్యత మరిచిన కొంతమంది బీచ్లు అంటే పార్కుల్లో మరి పార్టీలు చేసుకుంటే పోలీసులు చేతి చిక్కి కటకటాల్లోకి వెళ్ళవలసిన పరిస్థితులు ఉంటే గమనించండి. అలాంటి సంఘటన అమెరికాలో కూడా చోటు చేసుకుంది.
సో కొనికి ఇటువంటి పరిస్థితి మన ప్రాంతంలో ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న యవనస్తుల్లో ఎవరిలో ఉండకుండా చూసుకోవాలని ప్రభునందు మీకు తెలియజేస్తున్నాను. మరొక విషయం చెప్పి నేను ముగిస్తాను. విలాక్క వాక్యముల నుంచి 3:27 నా యవన కాలము నరుడు కాడిమూయిట మేలో అని రాయబడింది. యవన దశలకు వచ్చిన తర్వాత ఈ కుటుంబ భారాన్నే కావచ్చు, లేకపోతే సామాజిక భారం, లేకపోతే బాధ్యతే కావచ్చు, ప్రతి వారికి ఉండాలి. ఆత్మీయంగా ఆలోచిస్తే బాల్యంలో మనుషులు భయభక్తులు కలిగిన తర్వాత, యవనలోకి వచ్చిన తర్వాత మరింత బాధ్యతయుక్తంగా దేవుని సేవలో కొనసాగాలి. అలా కొనసాగిన అనేక యవనను బట్టి ఎవరు కూడా తృణీకరింపకుండా అనేక మందికి మోడల్గా, రోల్ మోడల్గా ఉండాలి. వయసు మళ్ళిన వారి రోల్ మోడల్ కాదు. ఇప్పుడు యవనస్తులు కూడా మనకున్న విశృంఖలమైన స్వేచ్ఛ స్వతంత్రాలను ప్రక్కన పెట్టి మన కుటుంబం, మన ఆరోగ్యం, అలాగే మన దేశం యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, సామాజికంగా మన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రతి వారు కూడా రోల్ మోడల్గా మారాలి. ప్రతి వారు కూడా ఈ రకమైన బాధ్యత ఉంటే ఈ దేశం అతి త్వరగానే కరోనా వ్యాధి బారి నుండి తప్పించుకుంటుంది. కనుక వృద్ధులకి, పిల్లలకి, అలాగే మరి అనేక మంది మరి అనాథులకి, అలాగే రోడ్డు మీద ఉన్న యాచకులకి వీలైనంత వరకు సహాయ సహకారాలు అందిస్తూ ప్రభుత్వం యొక్క ఆలోచనల్ని, ప్రభుత్వం యొక్క ఆరోగ్య సంబంధమైన విధానాలని మనం పాటిస్తూ, మన ఇంట్లో వాళ్ళు పాటించే వాళ్ళు చేస్తూ ఈ దేశం ఆరోగ్యంగా ఉండడానికి మీ వంతు ప్రయత్నాన్ని అందిస్తారని. ఈరోజున యువత కనుక సరిగా ఉండదు, మీ ఇంట్లో వారికి ముప్పుగా పరిణమించే అవకాశం ఉంది. దేశం సంగతి తర్వాత ముందు యువత సరిగ్గా ఇంట్లో లేకపోతే, స్వేచ్ఛ ఉందని ఎవరు మనల్ని అదుపులు చేయలేరని చెప్పి మీరు బయటకు వెళ్తే, మరి సృష్టికర్త అయిన దేవుని ఆలోచన లోబడి మీరు పరిశుద్ధంగా పవిత్రమైన మీ జీవితాన్ని కొనసాగిస్తూ మీరు అదుపాగ్యంలో ఉంటూ అనేక మంది అదుపాగ్యం ఉండేలాగా ప్రయత్నించేస్తూ ఈ వ్యాధిని అదుపులో తీసుకొద్దాం. ఆరోగ్యవంతమైన సమాజానికి మన అందరం కూడా బాసటిగా నిలుద్దాం, బాటలు వేద్దాం. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.